ఇంకేంట్రా విశేషాలు? ఏంట్రా అంత బాధపడుతున్నావు? పొద్దుటి నుంచి కొట్లో కూర్చుని కష్టపడి సంపాదించిన డబ్బులని హుండీలో వేశానరా. వేసింది దేవుడికే కదరా, ఎందుకు అంత బాధపడుతున్నావు? దేవుడు ఉండేది గుడి లోపల, ఇక్కడ వాళ్ళ కోసం పెట్టుకున్నారా? ఆ సత్య చెంచగళ్ళు. ఏయ్ తొందరగా ఏంట్రా? ఏంది అదేంట్రా? సత్య పెద్ద బిజినెస్ మ్యాన్, స్మగ్లర్ అన్నారు. వాడి లైఫ్ మొదలైంది ఇక్కడి నుంచిరా. వాడు పెద్ద చేపలను పడితే వీళ్ళు చిన్న చేపలను పడతారు. వైజాగ్ అంతా ఇదే పరిస్థితి. అన్నా కొత్తగా వచ్చిన ఏసీపీ అన్నా, నమస్తే సార్. అయితే ఏంట్రా, మనం సత్య మనుషులం అని తెలియదు, తెలుసుంటే కొట్టేవాడు కాదు. ఇమీడియట్ గా సత్య ఇక్కడికి రావాలి సార్. సత్య చాలా పెద్ద మనిషి, సాక్ష్యం లేనంత వరకు అందరూ పెద్ద మనుషులే. నా దగ్గర సాక్ష్యం ఉంది, వండి రమ్మని చెప్పు. ఎవర్రా మీరు? సత్య సార్ మనుషులం. నేను రమ్మని చెప్పింది సత్యని. సత్య కాదు, సత్య సార్. ఏం చేసినా సైలెంట్ గా ఉండండి. వీళ్ళ లోపలండి. పొలిటీషియన్లు దీనిలో ఎంటర్ అవ్వద్దు సార్. సత్య మనుషులైతే వదిలేయాలా? మీ డ్యూటీ మీరు చేసుకోండి, నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వండి. నాకే చెప్తున్నా. ఒక్కడిని కొట్టడానికి ఇంతమందిని పంపాడే మీ సత్య, తమ్ముంటే వాణ్ణి ఇక్కడికి రమ్మని చెప్పరా? నిన్ను కొట్టడానికి ఇంతమంది వచ్చారనుకుంటున్నావా? నిన్ను కొడుతుంటే చూసి ఎంజాయ్ చేయడానికి నువ్వు వైజాగ్ వచ్చి 3 రోజులు అయ్యింది. నీ పవర్ ఏంటో చూపించావు. గుడ్ గుడ్ గుడ్. ఏ బాయ్స్ రిలాక్స్. చూసుకుందాం, కమ్ ఆన్ చూసుకుందాం. Now, my chance. Hey, 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 hey.
చచ్చే ముందు యముడిని ఎవ్వరూ చూడలేరు. లక్కీ మ్యాన్ రా చూపిస్తా. సత్యం నేను కాదు, చూడు. శిశు ఈ బాడీ జగదాంబ సెంటర్లో పడాలి. సార్, నేను కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ జగదాంబ సెంటర్ దగ్గర ఏసీపీ గారిని ఆ సత్య మనుషులు చంపి పడేశారు సార్. ఏయ్ సత్య కాదు, నక్సలైట్స్ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యావా? హలో తమ్ముడు, ఆటో వస్తుందా? పిలిచుడు వస్తుందేమో. అది రాదు, నేను తోలాలి. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వే చెప్పాలి. ఏంటి ఊరు కొత్త? కరెక్ట్గా చెప్పావు. అలాగే ఓ ఇల్లు కూడా కావాలి. ఏయ్ బ్రోకర్లా కనిపిస్తున్నానా? ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు, భీముల నుంచి గంగవరం వరకు, ఏవెన్ కాలేజ్, బొల్లే కాలేజ్, కృష్ణ కాలేజ్, గీతం కాలేజ్, ఎవరిని అడిగినా చెప్తారు స్టీల్ బాడీ అని. ఏంటి టచ్ చేస్తావా? రా చూడో సారి. ఏ హలో, ఐడియా. మన వీడిని రూమ్మేట్ చేసుకుంటే రెంట్ మొత్తం వీడితో కట్టించొచ్చుగా. హలో, నేను మాట్లాడినప్పుడు నువ్వు రఫ్గా మాట్లాడుంటే హెల్ప్ చేసేవని కాదు, చూడడానికి అమాయకులా కనిపిస్తున్నావు. కొన్ని యాంగిల్స్లో నాకనే బాగానే ఉన్నావు. రా కూర్చో, చూపిస్తాను. ఎవరది? ఈ సిటీలో ఎవరి గురించైనా మాట్లాడు, కానీ వాళ్ళు సత్య మనుషులు. వాళ్ళ గురించి మాట్లాడితే చంపేస్తారు. ఏయ్ అక్కడ కూర్చున్న వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్, రౌడీలా బిహేవ్ చేస్తారు, జాగ్రత్త. మొదలైంది. ఏంటి? హలో ఫ్రెండ్స్, నా పేరు గణేష్, ఫ్లాట్స్కి కొత్తగా వచ్చా. హలో హలో హలో. సారీ సార్, మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారనుకోలేదు. కూర్చోండి సార్. లేదు, చూసుకోండి. కూర్చోండి సార్, మీ ఫ్లాట్ ఎక్కడికి పోదు. ఫ్లాట్ చూసుకోవాలి, వస్తాను ఫ్రెండ్స్. ఎంత పగర్రా వీడికి,
రాంబాబు గారు రౌడీలు తీసుకొచ్చి కొట్టాడురా. ఏంటి ఏంటి అంత పొగరుగా షర్ట్ ఇప్పి బోర్డు మీద పడేస్తావు? చంపేసేవాళ్ళు నేనున్నాను కాబట్టి బతికిపోయా. వైజాగ్ లో సముద్రం అని తెలుసా? తోసేస్తా. ఫ్లాట్ ఎక్కడ? పైన. నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావంటే నీకు ముందే చెప్పాను ఇలాంటివన్నీ అదర్ కుదరవని. మర్చిపోతానేమో, నువ్వు ఉండాల్సింది నా ఫ్లాట్ లోనే. ఏంటది అందమైన ఆడపిల్ల కనపడగానే గుద్దేడువేనా? అసలు మానర్స్ ఉందా? మెట్లకైతే అంత స్పీడ్ గానా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మాయి లడ్డులా ఉంది, ఒక గుద్దు గుద్ది లవ్ లో పడదామని ప్లానా? ఆడపిల్లని లవ్ లో పడేయడం అంత ఈజీ అనుకున్నావా? హ్యాండ్సమ్ గా ఉన్నాను పొగర్ కాకపోతే నేను ఇన్సెట్ మాట్లాడుతున్నా, ఒక మాట కూడా మాట్లాడవేంటి? గుద్దింది నేను కాదు. మరి నేనా? హే ఆటో, నా గురించి చెప్పు. ఏం చెప్పాలి? నా గురించి నీకేం తెలుసో అది చెప్పు. అబ్బో, ఈవిడ ఎక్కడ పెద్ద ఇది? ఇదంటే పెద్ద రౌడీ. అర్థమైందిగా, ఇక నుంచి నాతో జాగ్రత్తగా ఉండు. గర్ల్స్ ఫాలో మీ. అయ్యో బాబోయ్, వీడి కళ్ళల్లో ఏదో మాయ ఉంది. నా చెయ్యి. నా మీద లవ్ లేకపోతే ఇక్కడేది చేయవేస్తుంది? పైగా తనే చెప్పొచ్చుగా. నన్ను చెప్పండి తండ్రి, నీకెక్కడో మచ్చంద్ర ఆటో. ఎవడాడో? అమ్మో వెళ్ళిపోతుంది. ఎవడరా నిన్ను కొట్టింది? అడుగు గడ్డవాడు. మనం స్టూడెంట్స్ అని తెలియకూడదు, కర్చీఫ్లు కట్టండి. నువ్వు ఇక్కడే ఉండరా. ఆగండా, ఇది వాళ్ళ ఏరియా, తర్వాత చూసుకుందాం పదండి. రే, వాడి కోట వాడికి ఇచ్చాం కానీ వీడి కోట మనకి బాకీ ఉంది. అరే సారీ. సార్కి అసలు కోపం రాదురా, గాంధీ కొట్టినా కోపం రాదురా? ఊరిక కొడితే కోపం రాదేంటి, భలే మాట్లాడతావు. చూస్తావా, చూసావరా కోపం రాలేదు? అయ్యయ్యో, ఏంటి అతను కొడుతున్నారు? అవునరా, కోపం రావట్లేదురా? ఎవడరా నిన్ను కొట్టింది? ఆ నలుగురే అన్నా. షర్ట్ తిప్పి బోర్డు మీద వేశాడు రా. ఈ రోజు నుంచి మేము చెప్పినట్టు వినాలి. ఎవర్రా నువ్వు? వాడి ఫ్రెండ్. వదిలే. వాణ్ణి కొట్టింది నీ కోసం కాదు, మీ అమ్మ మీ నాన్న మీ చెల్లెల్ని చూసి. కాలేజ్ స్టూడెంట్స్ రౌడిజం చేశారు.
వీళ్ళ దెబ్బలు తింటారా లేదా వీళ్ళని తీసుకెళ్తారా? మీ ఇష్టం. తీసుకెళ్ళండి. బాబు, ఈ వాళ్ళను లేకపోతే మా పిల్లలు మాకు దక్కేవాళ్ళు కాదు. ఆ యదాలు కొట్టినట్టు వీళ్ళని నాలుగు తనండి, బుద్ధి వచ్చి చదువుకుంటారు. థ్యాంక్స్ అన్నయ్య, ఇక్కడెవరూ చేయలేని పని నువ్వెక్కడి నుంచో వచ్చి చేసావు. ఏయ్, మీరందరూ చెన్నైకి సారీ చెప్పండి. స్టీల్ బాడీ అంటే సముద్రం ఉందని చెప్పాను కదా, అది వైజాగ్ లో పుట్టక ముందు నుంచి ఉందన్నా. నాటి మాత్రం పుట్టక కొనుక్కున్నా. ఏం దెబ్బలు కొట్టావన్నా, ఒక్క దెబ్బకు ఒక్కొక్కరు పడిపోయినా అన్నా. నేను సైలెంట్ అయిపోయి వెనకాల ఉండి నీకు లైఫ్ లాంగ్ సేవ చేసుకుంటానన్నా. ఎక్కువైందా? వాళ్ళు సత్య మనుషులా? మీరు సత్య గురించి అడుగుతున్నారేంటి? పేరెక్కడో విన్నాను, అందుకు అడిగా. వీళ్ళు టాక్రోడీలు సార్, ఆ సత్యం చూసుకుని పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు. వీళ్లే గనక సత్య మనుషులు అయి ఉంటే ఈ పాటికి అపార్ట్మెంట్స్ అన్ని తగలబడి ఉండేవి. ఆహా, మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. ఓకే. ఇక్కడ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. షీఈ్ మై వైఫ్ లక్ష్మి. నమస్తే. మొన్నే కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. అది సరే సార్, వాళ్ళంతలా చితక బాధేశారు, ఇంతకు మీరెవరు? నా పేరు గణేష్, వైజాగ్ కి జాబ్ కోసం వచ్చాను. ఇక్కడ ఎవరు నాకు తెలియదు, లేరు కూడా. మేమంతా ఉన్నాం కదన్నయ్య. అవును, నేను కూడా ఉన్నాను. ఏయ్ ఇస్మస్, ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వెందుకు ఎక్స్ట్రా? ఎలా అల్లవామా? ఆ వెళ్ళండి, 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 మనం బయలుదేరదామా? ఆ పద. ఏంటమ్మా? నీకోసం భోజనం తీసుకొచ్చానన్నయ్య. రా, లోపల రా. ఇంత కష్టం ఎందుకమ్మా? కష్టమేముందన్నయ్య, పరిగెత్తడానికి దేవుడు కాళ్ళు ఇవ్వకపోయినా వంట చేయడానికి చేతులిచ్చాడుగా. కానీ చేసి పెట్టే మనసు అందరికీ ఉండాలి కదా. రా. తెలివైంది అమ్మా, ఇద్దరికి తీసుకొచ్చింది. పర్లేదు పర్లేదు, పెట్టుకుంటాను. నీకెందుకు శ్రమ? అమ్మో, ఆకలి చేస్తుంది బాబాయ్. అబ్బా, పప్పు అదర్స్. రేపు వచ్చేటప్పుడు చికెన్ 65 కానీ మటన్ ఫ్రై కానీ తీసుకురా. భోజనం చాలా బాగుంది. థ్యాంక్స్. చెల్లెలికి అన్నయ్య థ్యాంక్స్ చెప్పకూడదు. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. భోజనం నా కోసం తీసుకొచ్చావా? అవును. అంటే అప్పుడు కుక్క నక్క అని తిట్టినంత అబద్ధం అన్నమాట. ప్రియా నా కోసం క్యారెట్స్ తీసుకొచ్చింది. నీ కోసం కాదు. మరి ఎవరి కోసం అమ్మా? నీ ఫ్రెండ్ కోసం. ఆయన తినేసరి నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి, నువ్వు ఫోన్ చేసేసావా? ఇంత ముందే అమ్మాయి పెట్టింది. అమ్మాయా? ఈ ఫ్లాట్స్ లో నన్ను కాదు నీకెవరు తెచ్చిపెట్టారు? భయం లేకుండా సిగ్గు లేకుండా ఎవరు తెచ్చిపెట్టింది? ప్రియా అంటే అంత చీప్ గా కనిపిస్తుందా? ఎవరు ఎవరు తెచ్చిపెట్టారు? నేనే తీసుకొచ్చాను. నువ్వా? నువ్వు కాబట్టి బతికిపోయావు. సర్లే, ఎలాగూ నీకోసం ఎంతో కష్టపడి చేసి తీసుకొచ్చాను. రెండు ముద్దలు తింటే వెళ్ళిపోతాను. నేను తినేసాను చెప్పాగా. తిన్నని చెప్తే నాకు ఏడుపు వస్తుంది. అయితే ఆటోకి పెట్టు. థ్యాంక్స్ అనియా, నేను రెడీ. కుక్కకైనా పెడతాను కానీ వీడికి పెట్టను. అదేంటే, అతను ఎవరో తెలీదు, అతనితో ఏంటి ఇంత చనువుగా ఉంటున్నావు? తప్పు కదా అమ్మా, నచ్చకుండా చేస్తే తప్పు. నేను నచ్చి చేస్తున్నాను. గణేష్, నీ సంగతి నేను రేపు చూసుకుంటాను. ఏమన్నా నీకు అర్థం కాదులే, జరుగు. ఏంటో ఏంటి?
కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా హే కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా హే కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా హే ఎర్ర రంగులోన చూడు గుర్ర గుండి జోరు ఉంది పచ్చ రంగులోన చూడు కళ్ళ గీర ఉంది రంగు ఏదైనా గాని ఊరు వేరైనా గాని రారో మనమంతా ఒక్కటే హోలీ 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 రంగుల రంగోలీ హోలీ 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 రంగుల రంగోలీ దింగినేల రంగే మారాలి హోలీ 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 రంగులోనే తేలి చెమ్మకెళ్ళి జలకాలాడాలి కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా क्या बात है నిజంగానే క్యాన్సరా? అవును
మా నాన్న కూడా క్యాన్సర్ ఉన్న చచ్చిపోయాడు. అప్పుడు ఏం చేయలేకపోయాను నేను. ఎందుకు? అప్పుడు నేను జైల్లో ఉన్నాను. అబద్ధాలు అన్నందుకు ఐదుగురు మటన్ చేసేసా. అవన్నీ పోనీ కానీ ఇప్పుడు నీకేమైనా హెల్ప్ చేయాలన్నా చెప్పు. నువ్వు ఎంత మంచోడి బంగారు, ఎక్స్రే తీయించుకోవడానికి ఒక్క 2,000 కావాలి. నీకు అబద్ధం చెప్పి తెచ్చుకుంటుంది కదా, నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, ఒక్క 2,000 సరిపోతాయి. నువ్వు నిజం చెప్పావురా, నాకు నచ్చావురా, రే నీకేదంటే హెల్ప్ చేస్తాను రే. నిజం చెప్పావురా, ఆయనకి హెల్ప్ చేయాలా రే. నువ్వు బాగున్నావా? బాగున్నా చెప్పురా. ఇప్పుడు ఒకసారి చెకప్ చేయించుకోండి. ఎందుకు? మీ నాన్న క్యాన్సర్ ఉంది కదా, మీకు కూడా క్యాన్సర్. ఇలాంటి ఘటన డైలో ఒకటి దొరుకుతుంది. పని చేసుకుంటా అంటే పని ఇవ్వరు, ఆకలిస్తుంది భోజనం పెట్టండి రా అంటే భోజనం పెట్టరు. కానీ క్యాన్సర్ అంటే మాత్రం డబ్బులు ఇచ్చాడు యాదవ. కానీ ఒకటే టెన్షన్ పెట్టాడు, అబద్ధం పడితే మర్డర్ చేస్తాను. అదే టెన్షన్గా ఉంది. ఇది వేస్తే ఆ టెన్షన్ పొద్దులే. కరెక్ట్గా ఉన్నాయి శేషు గారు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఈసారి ఎలక్షన్లో కూడా మేమే గెలవాలి. మీరే గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి కాశీ చెప్పు. మనకు ఎదురు సాక్ష్యం చెప్పిన వాడు దొరికాడు సార్. చంపేస్తాను. రాకేష్, మీరిద్దరూ వెళ్ళి వాడి పని చూడండి. ఓకే సార్. ఈ డబ్బు లోపల పెట్టు. ఎక్కడికి వెళ్తున్నావే? సత్య మనుషులు వస్తున్నారు. ఎక్కడికి? వాళ్ళు సత్య మనుషులు, లోపలికి రా. సత్యాకి ఎదురు సాక్ష్యం చెప్తాడా? చెప్తే ఏమవుతో చూడు. సాక్ష్యం పైకి వెళ్ళి చెప్పరా, వింటారు. సత్యకి ఎదురు సాక్ష్యం చెప్పాడని అతను మనసులో చంపేశారు బాబు. ఇంతమంది ఉండి ఎన్నొక్కళ్ళు కూడా కాపాడలేకపోయారు. ఇలాంటి వాళ్ళ మధ్య బతకడం కంటే చావడం మేలు. లక్ష్మి, 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 లక్ష్మి ఆగు, లక్ష్మి ఆగు. ఏం చేస్తున్నావు లక్ష్మి? ఆగు, నేను చెప్పేది వినమ్మా, నా మాట విను లక్ష్మి. లక్ష్మి, నేను చెప్పేది విను. నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఆ తర్వాత కూడా నువ్వు చావాలనుకుంటే చావు. శేషు ఉన్నాడా?
హలో ఈ రోజు డేట్ ఎంత డేట్ అడగడానికి ఫోన్ చేసావా ఇంతకీ ఎవరురా నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా రాన అమ్మో నాకు చాలా భయం వేస్తుంది సార్ ఇవాళ 10వ తారీఖు సార్ వచ్చే నెల 1వ తారీఖున ఉండావు ఏ మ్యూజిక్ ఆఫ్ మోనా విను విను వచ్చే 1వ తారీఖు నేను ఉండనంట 1 మినిట్ 1 మినిట్ స్టోరీ బాగుంది చెప్పమా 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది 20వ తారీఖు నిన్ను ఎదురించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది 25వ తారీఖు పబ్లిక్ నువ్వు అంటే భయం పోతుంది 1వ తారీఖు నువ్వు ఫినిష్ ఎవడ్రా నువ్వు మాస్ ఏ మోనా ఎవడో మాస్ అంట 15వ తారీఖు అంట 20వ తారీఖు అంట ఏదేదో అవుతున్నాడు ఎవడో మెంటలోడ యా 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 ఏ స్టార్ట్ మ్యూజిక్ सत्य मन ओवा सत्य अंत चाल इष्ट एपड़ो कल ओके सत्य परचय అమ్మాయిని తీసుకెళ్ళు రాజు ఇంకా ఇద్దరు చావు బతుకుల్లో ఉన్నారు బాబా సార్ వీళ్ళు చచ్చే లోపు వీళ్ళని కొట్టిన వాడు చావాలి ఎక్కడున్నాడు వెతకండి అడిగితెలుసా చెప్పాలంటే భయంగా ఉంది అయితే వదిలే వదిలేయాలంటే బాధగా ఉంది వాడి పేరేదో నాకు చెప్పు నేను మాట్లాడతాను నీ నసొదులుతుంది కనుసకం చెప్పనా పేరు చెప్పడానికి కళ్ళు మూసుకోవాలా కొంచెం ధైర్యం వస్తుంది కాని కాని దోమ కుడుతుంది ప్రేమ పుడుతుంది దోమ కుట్టినా ప్రేమ పుట్టినా జరిగేది ఒక్కటే నిద్ర పట్టకపోవడం దాని కారణం నువ్వే నా మనసులో ఉంది నువ్వే ప్రియా ప్రియా నీ మనసులో నాకింత స్థానం ఉంది అనుకోలేదు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రియా దగ్గరికి రా ప్రియా పోరా కుక్క ఎస్రే లేకుండా చెట్టు దగ్గరికి వెళ్తే గడ్డ ముడుతాను ఎలాగా నీకు ఆపరేషన్ అవసరం లేదు వెళ్ళిపో నేను డాక్టర్ సోమరాజు ఏమీ లేదు ఇదే కరెక్ట్ పబ్లిక్ లో మందాలంటే కష్టంగా ఉంది దీంట్లో కలుపుకుందా ఎవరికి అనుమానం రాదు
ఏంది సెలన్ బాటిల్ పెట్టుకొని ఇక్కడ పనుకున్నా ఎవరు లేవక్ 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 హాస్పిటల్ లో బెడ్ ఛార్జీలు కట్టలేక డాక్టర్లు సిలిండర్ ఎక్కించుకోవాలి అన్నారు నా చేతికి వన్సారి ఎక్కించుకుంటాను అన్నారు కానీ సెలన్ నరాలకు ఎక్కిస్తారు కానీ నువ్వు నోట్లో పెట్టుకున్నావు ఏంటి అది క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న రాలకు క్యాన్సర్ ముదిరింది కదా అందుకే డైరెక్ట్ ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు ఎక్స్రే తీయించావా తీయించా బంగారు ఇదేంది ఏం కనపడతలేదు లోపల ఎవరు ఉంటే కదా కనపడటానికి మరి డాక్టర్ ఏమన్నాడు ఇంకా కొద్ది రోజులే మరి నువ్వేమన్నావు దీపావళి వరకు టైం ఏంటి డాక్టర్ అన్నారు దీపావళి అంటే నీకు అంత ఇష్టమా అవును ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పట్టు పట్టు లేచుకొని నీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొద్దిగా స్వీట్ తిని రెండే రెండు లక్ష్మీ బాబులు టుప్పు టుప్పు అని పేల్చి ఒకే ఒక చిచ్చుపుట్టి సుయ్యి అని కాల్చి ఆ రోజు రాత్రి కానీ ఆ తెల్లవారి కానీ అరే బాధపడగరా బాబు ఇప్పుడు వెళ్ళి నీకు కావాల్సిన అన్ని తీసుకొస్తాను ఇలాంటి ఏదో కూడా ఉంటారు దేశం మీద మన వాళ్ళని కొట్టిన వాడు ఎవడో తెలిసిందా తెలియలేదు సార్ కనుక్కో నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు వెళ్ళండి అలాగే సార్ హలో మాస్ మాట్లాడుతున్నాను ఏంట్రా వాయిస్ తేడాగా ఉంది లైఫ్ లో ఫస్ట్ టైం భయపడ్డావా నేను చెప్పాను 15వ తారీఖున భయపడతావని నా మాటను జోక్ గా తీసుకున్నావు ఇప్పుడైనా సీరియస్ గా విను వింటావు నేను నిన్ను మామూలుగా చంపనరా టార్చర్ పెట్టి చంపుతాను నువ్వు వైజాగ్ లో పెద్ద పుడింగివు కదా ఇప్పుడు నీ ఊర్లోనే ఉన్నానమ్మా నీ పవర్ అంతా ఉపయోగించి నన్ను పట్టుకోవడానికి ట్రై చేయి పట్టుకోలేవు నిన్ను కొట్టడానికి ఒక మగాడు వచ్చాడని ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు 20వ తారీఖున వైజాగ్ మొత్తం తెలుస్తుంది ఏంటి మీ వాళ్ళని కొట్టి రోడ్డు మీద పడేసింది ఎవరని కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ అది కూడా మన అకౌంటే 1వ తారీఖున నీ ముందుకు వస్తాను అప్పుడు తేల్చుకుందాం లెక్కలు శేషవ్ మాస్ దమ్ముంటే కాసుకో హాయ్ డాడ్ ఏం జరిగింది ఏదో సౌండ్ అదే పక్కింట్లో గ్యాస్ సిలిండర్ పేలింది ఇట్స్ ఓకే సార్ మనల్ని దెబ్బతీయడానికి వైజాగ్ లేదో మాఫియా దిగినట్టుంది మన వాళ్ళు 6 దెబ్బలు తిన్నారు ఈరోజు మన ఇంట్లో బాంబు పేలింది ఐజీతో కానీ మినిస్టర్తో కానీ చెప్పి వాళ్ళంతా మన దగ్గరకు వస్తారు మనం వాళ్ళ హెల్ప్ అడిగితే మన పవర్ తగ్గిపోతుంది నాన్నకు చెప్తే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనమే చూసుకోవాలి చెప్పింది చెయ్యి ఈ ఫోన్ నంబర్ ఎక్కడో కనుక్కో ఎవరా ఇంతకుముందు ఇక్కడి నుంచి ఫోన్ చేసింది ఏమో సార్ తెలీదు చాలా మంది చేస్తుంటారు చెప్పు ఇది పబ్లిక్ టెలిఫోన్ నంబర్ సార్ కాల్ లేని దాంతో కాంప్రమైజ్ చేస్తాం మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసుకో అంటున్నారు మా అమ్మ నాన్న వాళ్ళు మారారు శిరీష అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మనం చచ్చిపోదాం శిరీష కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదాం బాగుంది నీ నిర్ణయం చాలా బాగుంది ఎలా చేద్దాం అనుకుంటున్నారు రైలు కింద పడతారా సముద్రంలో దూకుతారా చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి దాంట్లో 1% ధైర్యం కానీ మనకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు శిరీష కాలు బాగైతే మీ ఇంట్లో పెళ్లికి అభ్యంతరం చెప్పరు కదా చెప్పరు సార్ తన కాలు బాగవుతుంది డాక్టర్లతో నేను మాట్లాడతాను మీరేం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు
ఏంటవ్వా రేయ్ ఎలా ఉన్నావురా హైట్ ఉంటాడరా ఇక్కడ నుంచి కత్తి గాటు ఉంటుందిరా వాడు అబద్ధం చెప్పినందుకు ఐదుగురిని కసక్కులు మర్డర్ చేశాడరా అంత పవర్ఫుల్ ఆడు ఆడికి మనం అంటే ఉచ్చా అంటే మనం ఎంత పవర్ఫుల్ ఊహించుకో మొన్న క్యాన్సర్ అండి అని అందగ్గ 2000 రూపాయలు ఇచ్చాడు కోడి బ్రేడి అప్పుడు అయిపోలేదు మళ్ళీ మొన్న వస్తారా ఏమండి నాకు దీపావళికి టపాకులు స్వీట్లు పట్టుబట్టలు కావాలంట అవి తీసుకోడానికి వెళ్ళి ఉంటాడు బ్రేడ్ లేదు అరే ఇప్పుడు ఆడు తిరిగి వచ్చేస్తారు కదా ఏమండి నాకు చిన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అని చెప్పగానే వలవలవలవల ఎడుతారా ఆడి పక్కన నలుగురు అంతేట్లు ఒకటి తైట్ ఉంటారా అని ఎడుతుంటారా ఒక్కడికి బ్రెయిన్ లేదు నేను చెప్పానే నా దేవుడని ఈయనరా ఇన్స్పెక్టర్ 5 మంటల నర్సింగ్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఫ్లాట్ల దగ్గర 6 మంటలు చేయబోతున్నాను ఏమ్రా సత్యం ముందు నా ముఖం నుంచి సత్తాన్నావు కదరా చూడరా దగ్గరికి వెళ్తే కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది మనం ఎక్సర్సైజ్ చేద్దాం తనే వస్తాడు హాయ్ గుడ్ మార్నింగ్ ఏంటి డైలీ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా మంచి అలవాటు అవును నీకు అలవాటు ఉందా ఏంటి అలవాడుతున్నావు ఎక్సర్సైజ్ చేయకపోతే ఆ రోజు అంతా నాకు ఏ పని చేయబుద్ది కాదు రాత్రి పడుకోవడం లేట్ అయింది లేకపోతే నేను 4 గంటలకే లేచేదాన్ని గుడ్ గుడ్ ఎక్సర్సైజ్ చేసే మనుషులు అంటే నాకు చాలా ఇష్టం లైలోకి వస్తున్నాడు బాడీ ఫిట్ గా ఉంటుంది అవునా ఇక్కడ బాగుందా చూడు చూడు ఇక్కడ ఇక్కడ ఇది బాగుంది పాపా పాపా తగ్గించు కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఉదయం 10 గంటలకు లేస్తారు లేవగానే టీవీ దగ్గర కూర్చొని సీరియల్స్ చూస్తుంటారు అవన్నీ నాకు నచ్చవు అమ్మాయిలంటే తెల్లవారుజామున లేచి ఎక్సర్సైజ్ చేసి దేవుడికి కొంచెం పూజ చేసుకుని అమ్మా నాన్నకి కాఫీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మా ఏం చేస్తున్నావు ఎక్సర్సైజ్ చేస్తున్నాను నమ్మమంటావా రోజు 10 ఇంటి దాకా పడుకుంటావు అది కూడా నేను కాఫీ తీసుకొచ్చి లేమ్మా లేమ్మా 10 సార్లు నిద్ర లేపితే గానీ లేవా ఇవాళ 6 గంటలకే నిద్ర లేచావు హలో ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అమ్మ ఎప్పుడు ఇంతే జోక్ చేస్తూ ఉంటుంది అమ్మ కాదు జోక్ చేసేది నువ్వు రోజు 10 ఇంటికి లేచే అమ్మాయి 5:30కి ఎందుకు లేచిందో అర్థం చేసుకోవచ్చుగా
చూస్తే పాప్రే బాప్ షాక్లు ఇచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్ కాచి దగ్గర లేట్ అయిపోతుంది టైం వేస్ట్ చేయకుండా తొందరగా వచ్చాయి అరే నీ సెటప్ ని తొందరగా వదిలేయమని చెప్పరా జగదమ్మ సెంటర్కి వెళ్ళాలి నేను చూసుకుంటాను బాబు కమ్ ఆన్ డార్లింగ్ సోఫీ ఎవడ్రా నువ్వు మాస్ సత్య ముఖ్య అనుచరులు ఇన్నాళ్ళకి సిటీలో సత్యాన్ని కొట్టడానికి వాడు వచ్చాడురా ఎవర్రా ఎవడో మాసంట వైజాగ్కి మంచి రోజులు వచ్చాయి సత్యాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఆ సత్యశేషుల కన్నా వీళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు రా అవునరా అయిపోయారు కొడుకులు
రండి రండిరా అందరికీ గుడ్ న్యూస్ సత్య మనుషులు కాశీ బాబా చచ్చిపోయారు మాసరుడు అక్కడ వచ్చాడంట ఇద్దరిని వేసాడు అక్క అక్క చూడక నీ భర్తను చంపినవాడిని మా చంపేశాడక చూడక రండి అనా 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 ఎవరో మాసంట సత్య మనుషులు ఇద్దరిని వేసాడు ఎన్నాళ్ళకి సత్యాన్ని ఎదిరించే మగాడు వచ్చాడని సిటీ అంతా అనుకుంటారనా రెండేళ్ల తర్వాత బయటకొచ్చాడు ఆయన కూతురికి పెళ్ళైన మర్నాడే అల్లుడు చనిపోయాడు వాళ్ళ అల్లుడు మున్సిపల్ ఆఫీసర్ ఏదో కబ్జాల విషయంలో అడ్డదొగుతున్నాడని చెప్పి సత్య చంపించేశాడు ఆ మర్నాడే కూతురు ఊరేసుకుని చనిపోయింది అప్పటి నుంచి సత్య నాశనం అయిపోవాలని అందరి దేవుళ్ళకి పూజలు చేస్తున్నాడు ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మా అన్న మాసనాడు నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఏ పర్లేదు పదండి 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 ఎలాంటి లోపలికి రా కూర్చో కూర్చో ఏం జరిగిందో భయపడకుండా చెప్పు నాన్న నీ దగ్గర ఒక విషయం దాచాను మాసని ఒకడు నాకు ఫోన్ చేసి నాకు భయం అంటే ఏంటో తెలిసేలా చేస్తానన్నాడు ఆ రోజు మన ఇంట్లో బాంబు పేలింది కానీ నీకు పక్కింట్లో గ్యాస్ సిలిండర్ పేలిందని అబద్ధం చెప్పాను మన పవర్ తగ్గించడానికి ఒకడు వచ్చాడని పబ్లిక్కి తెలిసేలా చేస్తానన్నాడు ఇప్పుడు కాశీని బాబాని చంపి పబ్లిక్కి తెలిసేలా చేశాడు ఇంకా ఏమన్నాడు పబ్లిక్కి మన మీద ఉన్న భయం పోగొడతానన్నాడు 1వ తారీఖులో నన్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు ఎక్కడుంటాడు తెలీదు ఎలా ఉంటాడు తెలీదు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు తెలీదు భయంగా ఉందా భయపడట్లేదు నాన్న వాటు చెప్పిన 1వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాను మళ్ళీ తప్పు చేస్తున్నావు వాడు చెప్పిన 2 పళ్ళు చెప్పినట్లు చేశాడు 3వది పబ్లిక్కి మన మీద ఉన్న భయం పోయేలా చేస్తారన్నాడు పబ్లిక్కి మనకి ఉన్న డైరెక్ట్ డీల్ మామూలు వసూలు చేసే ప్లేస్ ఒక్కటే మార్కెట్లో మన వాళ్ళని లేపేస్తే పబ్లిక్కి మన మీద ఉన్న భయం పోతుంది అది వాడి లెక్క కానీ వాడికి తెలీదు మనందరం అక్కడే ఉంటామని చాలా రోజుల తర్వాత నా బ్రెయిన్కి పని పెట్టాడు ఎక్కడ పుట్టాడో తెలీదు ఇక్కడ చేస్తాడు అన్నయ్య ఏంటమ్మా గుడికెళ్ళి వచ్చాను ఏంటి ఎలా ఉన్నావు హాస్పిటల్కి వెళ్ళలేదా వెళ్ళాను ఆ సత్య మనుషులు వినాయకుడి గుడి దగ్గర ఒక ముసలాయిని కొడుతున్నారు అది చూసి తట్టుకోలేకపోయాను వాడి మీద జనానికి భయం పోగొడతానన్న రోజు ఇదే డబ్బు
వైపు వస్తున్నాడు అటువైపు బ్లాక్ చేయండి చచ్చాడు కమ్ ఆన్ ఏ విషయం రేపు పొద్దున చెప్తానాడు ఏ భిక్షు నన్న ఏమైంది మాస్ గుడ్ Yes. చేతికి దొరికిన వాడిని వదిలేసి వచ్చి నవ్వుతున్నావా నా లెక్క ప్రకారం వాడు చచ్చుంటాడు వాడే ఇప్పుడు బాగుందిరా ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎప్పుడు నేను కొడుతుండేవంటరా ఈసారి నువ్వు ట్రై చేసావు కొద్దిలో మిస్ అయ్యావు బ్యాడ్ లక్ ఫీల్ అవద్దమ్మా 1వ తారీఖు నీ ముందుకొస్తాగా అప్పుడు దేవుడు కూడా నిన్ను కాపాడలేడు సత్య ఇంకా బతికే ఉన్నాడు రేయ్ ముసలోడా చెయ్యి కాలు చచ్చుబడినాడువే నువ్వేం కాపాడుకుంటావురా కొడుకుని నీకు ఆ దేవుడు ఒక చెయ్యి సరిగ్గా ఉంచాడు ఎందుకో తెలుసా నీ కొడుక్కి కొరివి పెట్టడానికి సత్య నువ్వందరికీ యముడివి అయితే నీకు నేను యముణ్ణి తమ్ముంటే కాస్కో చెయ్యి కాలు బాగుంటుంటే నేను ఇవన్నీ నరికేసేవాడిని నీకు నేను అన్ని చెప్పి పంపిస్తే ఏం పీకలేకపోయావు హే శిశు నువ్వు నాకే పుట్టుంటే ఆ మాసుని చంపి ఆ తర్వాత నా మొహం చూడాలి గెట్ అవుట్ మీ నాన్న ఎప్పుడు ఇంత అవమానం పడలేదు తర్వాత నీ ఇష్టం ఎవరు నువ్వు నిన్ను అడిగేది ఎవరు నువ్వు ప్రియా జోక్స్ కి టైం కాదు వెళ్ళు మార్కెట్ లో జరిగిన గొడవ అంతా చూశాను చెప్పు నీకోసం ఎందుకు అంతమంది వెంటపడ్డారు మొదటిసారి నిన్ను చూడగానే ప్రేమించాను ఇన్ని రోజుల్లో ఆ విషయం చెప్పనందుకు బాధపడేదాన్ని ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నందుకే బాధపడుతున్నాను నువ్వు ఇక్కడుంటే ఎంతమంది ప్రాణాలు పోతాయో అలా జరగనివ్వను అందరిని పిలిచి ఇప్పుడే చెప్పేస్తాను ఆగు ప్రియా అతను ఇక్కడుంటే ఎవరి ప్రాణాలు పోవు ఇతని గురించి నీకు తెలియదు తెలుసు లక్ష్మి లేదన్నయ్య నువ్వెవరో ప్రియకు తెలియాలి ఇతనే మాస్ మాస్
భయపడద్దు. నేను నీలాగే ఆడుతూ పాడుతూ ఉండేవాడిని. రే, ఈవేళ ఎలాగైనా సరే ఆ నేసేయాలరా. ఆ నేయడం మన వాళ్ళ కాదురా. అదిగో పక్కన కూర్చున్నాడే, అడిగి చెప్దాం. పేరేంటి? మాస్. మాసా? అమ్మో అన్నా, ఏంటి ఫైట్ చేయడానికి వచ్చావా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఫైట్ చేయడానికి వచ్చానే? పాటు పాడడానికి వచ్చానన్నా. పాడు. పాడరా? సరే. నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్. ఏయ్ రా మామ, అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతిడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క. అన్న కన్న రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుద్ధవుతది రమ్మాస్. అన్న కాలెత్తి మరి అత్త అడుగేస్తే ఇక అంటే ఎవడొస్తాడు రమ్మాస్. హే మంచి కాబట్టే మంచిని పచ్చే మనిషి వేస్తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల దంపుడు తప్పదు బొమ్మంట. అన్న ఒక్కసారి పాడన్నా. హే పగులు పిగులు సెవలు అవలు, మనం అడుగు పెడితే విజులు విజులు. హే పగులు పిగులు సెవలు అవలు, మనం మొదలు పెడితే పిడత పగులు. అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ్మ మాస్. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతడితే మాస్, అయ్యా మాస్. హే మాస్. చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో నీ సాటి వారికి అందరికి ప్రేమ పంచరా, ఆ ప్రేమకింక ప్రాణమైన పణము పెట్టరా. రేపస్తే భూ మిత్రుడిలా ఇస్తూ హస్తాన్ని ఇలా దోస్తి కట్టేస్తది రమ్మాస్. చేసే మా కష్టమిలా దోస్తు పోతుంటే ఇక శాస్తి చేసేస్తది రమ్మాస్. ఏ మంచి కబుంటే మంచిని పచ్చే మనసే మాసంట, అరే మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యలో తప్పుడు తప్పదు బొమ్మంట. పగులు బిగులు సెబులు అవులే, మనం అడుగు పెడితే బిజులు బిజులు. పగులు బిగులు సెబులు అవులే, మనం మొదలు పెడితే పిడత పగులు. గమ పద పోగలు పసప్ప పద పద మారో మారో గురో, భలే గుంతల కచిలక మరో. ఇది తూలుపేట అడాకాడి నాటు సరుకురు, చలో మలకపేట మలుపు దాకా దుమ్ముదుల పర్రు. పట్టా చే పట్టుకుని పనినే చూపెట్టమని లొల్లే పెట్టే ఎదురమ్మాస్. పొట్టే చే పట్టుకుని ఏదో పని పట్టుకుని కాలం నెట్టేస్తది రమాస్. మంచిగా ఉంటే మంచిని పచ్చే మనసే మాసంట, అరే మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యలో తప్పుడు తప్పదు బొమ్మంట. పగులు బిగులు సెబులు అవులే, మనం అడుగు పెడితే బిజులు బిజులు. పగులు బిగులు సెబులు అవులే, మనం మొదలు పెడితే పిడత పగులు. అన్న నడిచొస్తే మాస్, అన్న నిలబడితే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్. అన్న పండేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న షూ వేస్తే మాస్, అయ్యా మాస్. ఏ మాస్.
ఎందుకు ఇక్కడికి వచ్చావ్? దయచేసి వెళ్ళిపో. నేను నీ చెల్లెల్ని తెలిస్తే జనం అమ్మని నన్ను ఇక్కడ ఉండనివ్వరు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను వచ్చింది నీకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి. నీ విషెస్ నాకే అవసరం లేదు. సత్యాన్ని ఎప్పుడు వదిలేసి వస్తావో అప్పుడు చెప్పు. సత్యాన్ని వదిలి నేను రాను. మీరే నాతో రావాలి. నువ్వు ఇక్కడ ఉన్నావని మా అన్నయ్యతో చెప్తాననుకున్నావా? ప్రాణం పోయినా చెప్పను. సత్యాన్ని నిద్రించడానికి మాస్ ఉండాలి. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రేమించింది సరైన మనిషినేనని. కాదు, నువ్వు అనుకున్నట్టు నేను సరైన మనిషిని కాదు. నేను ఇంకా నీకు చాలా చెప్పాలి. ఎలాగైనా నిన్ను వాళ్ళు పట్టుకోవాలని నేను ఇక్కడ మెట్ల మీద కూర్చున్నారు. అదేదో గుడి మెట్ల మీద కూర్చుంటే చిల్లరైన పడి ఉండేదిగా. అమ్మ వింటుంది. ఏటయ్యా జోగ్గా ఉందా? అద్దె ఎప్పుడు ఇస్తున్నావు? ఇవ్వను. ఇవ్వవా? ఏటయ్యా ఎవరైనా అద్దెడిగితే రేపిస్తాను ఎల్లుండి ఇస్తానంటారు, నువ్వేంటి ఇవ్వను అంటావు? బా సరే ఇవ్వను. ఇదిగో మా వాడికి చెప్పారంటే రెండు పీకి అద్దెప్పిస్తాడు. ఉండండి సార్, మీరు భలే జోకులు వేస్తారు. అది ఈ మాసు తెలుసు? ఎలా తెలుసు? పెదాలు కదిలితే పేగులు ఎక్కడతాడు ఈ ఆది. రంటయ్యి ఇవ్వను. ఓకే, మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తాడు ఈ ఆది. రెండోసారి అడుగుతున్నాడు రంటయ్యి ఇవ్వనరా. మర్యాద తగ్గిపోతాందే. ఆఖరి సార్ అడుగుతున్నాడు, తేడా వచ్చిందనుకో మేడ మీద రూమ్ ఉంటుంది, అందులో నువ్వు నన్నే కొడతావా? ఇంతవరకు నన్ను కొట్టిన మగాడలేడు తెలుసా? అంటే ఎప్పుడు ఆడవాళ్ళే కొట్టేవాళ్ళ? నా మాట వినరా, వెళ్ళదురా. నా పేరేంటి? ఆది. అమ్మ తోడు అందరినీ నరికే. ఏమైందండి? వెళ్ళిపోయా వీడు. ఏమే, వెంటనే లోపలికి వెళ్ళి ఫోన్ చూసినప్పు ముందు లాయర్కి ఫోన్ చేసి, తర్వాత ఐజీకి ఫోన్ చేసి, తర్వాత జడ్జికి ఫోన్ చేస్తారు. కానీ వీడు సేవగాడు. దేనికండి? దేనికంటే ఒకటే, వాడు ఇప్పుడు మర్డర్ చేసేస్తాడు. చీపొండి. నన్నే చీ పొండి అంటావా? పోరా. భలే బిల్డప్ ఇచ్చావు కదరా. నేను మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో, నేను మా నాన్న తొందరగా వదలడు. అవును, ఎప్పుడు కత్తగా ఇచ్చేస్తావు కదా అంటే ఈసారి ఏమైంది? చిన్న పని పడిందిరా. అర్థమైందిలే, మీ అమ్మతో చెప్తానుండు. సరే చెప్పు. అన్నా ఎవరు ఆది అంట బయట నీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఆదియా? ఆడు నా కోసం ఇక్కడ రాడే. ఏంట్రా అది ఇలా వచ్చావు? చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నయ్య. ఏంటది? మా షెడ్ లో సత్యగాడు నా మీద రెచ్చిపోయాడు అన్నయ్య. నేను కూడా ఆడ మీద రెచ్చిపోయాను. ఆడు నన్ను కొట్టాడు, నేను కూడా ఆయన కొట్టాను. ఆడు రౌడీలు తీసుకొస్తానని చెప్పాడు, నేను కూడా రౌడీలు తీసుకొస్తానని చెప్పాను. మన దగ్గర రౌడీలు ఎవరున్నారా? నువ్వే అన్నయ్య, నీ పేరే చెప్పాను అక్కడ. నేను మెకానిక్ రా అనయ్య. అదిగో వచ్చేస్తున్నారు వాళ్ళు. రెచ్చిపోయా నువ్వు? రెచ్చిపోయా రెచ్చిపోయా. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అనయ్య బాయ్ పాత్ర. ఇప్పుడు రండ్రా. అరే నువ్వేదో పెద్ద రౌడీ మాస్ అన్నాడు, నువ్వేంట్రా పిరికోళ్ళగా ఊరంతా పరిగెత్తి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? రౌడీ కాదన్నా, మాస్. నీలాంటి వాళ్ళని కొట్టేటప్పుడు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతా. దానికి ఆ ఏరియా సరిపోదు. ఈ ఏరియా చూడు, పెద్దదిగా ఉంది. అది లెక్క. కర్రలు కత్తులు తీసుకురావడం మాస్ కాదురా. మాస్ అంటే కాదురా. మీరు చూడలా అన్నా? ఓసారి చూపించు. రే
రై ఇది రూపాయి బిళ్ళ కాదు అమ్మ చేది అది లెక్క చెప్పాను కదరా పరిగెత్తించి పరిగెత్తించి కొడతాన్ని ఏంటి జోక్ అనుకుంటున్నావా అన్ని కొడతానికి వచ్చావు కదా రే రారా కొట్టు 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 లేదు కొట్రా రే ఆది మొహమాట పడుతున్నాడు నువ్వు ఓడేసుకో రే ఆది మీద ఎవరైనా చేయేస్తే చంపేస్తా రారా మా నాన్నలిగితే రెంట్ అని చెప్పి మైండ్ తినేస్తాడు స్లో గుడ్ నైట్ రా గుడ్ నైట్ రేయ్ రెంట్ ఎత్తావా ఏవ్వా ఇంకో మాట చెప్పండి అయితే గుడ్ నైట్ ఇది బాగుంది అమ్మో వీడియో చూస్తున్నాడు ఏమే కట్టా చెయ్యి బతికిచ్చావురా భగవంతురా ఏం కారేయకుండా కాపాడండి అర్ధరాత్రి పూట పడుకోకుండా వీడు లేస్తే వాడిని కసక్ వెళ్ళి పడుకోవయ్యా సరే పో నా అదేం తప్పలేదమ్మా అంతా అది గడవల్లే వద్దు వద్దు అంటే కొంచెం కొంచెం తాగానంతే సారీ చెప్పాను కదమ్మా మాట్లాడచ్చు కదా అమ్మా బాధగా ఉంది ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా నాతో పాటు చెల్లుంటే బాగుండేది కదా ప్రేమగా మాట్లాడుకునేవాడిని కష్టకాలు చెప్పుకునేవాడిని సరే ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు ఇంకా మాట్లాడితే నేను ఏడుస్తా ఇంకా నేను పడుకుంటా సారీ అమ్మా గుడ్ నైట్ ఏమైంది ఇది లక్ష్మి లక్ష్మి అరవద్దండి అమ్మాయి పూజ చేసుకుంటుంది కాఫీ కోసం ఎన్నిసార్లు పిలవాలి అదిగో వచ్చింది తీసుకోండి ఏ ఇట్రా గోల చేయకుండా పనిచేయి అమ్మాయి పూజ చేసుకుంటుంది సరేనండి అవునవును Ah!
అంజలి ఆగమ్మా అంజలి ఆగంజలి లోపల పూజ చేసుకుంటోంది అనుకుంటే డాన్స్ చేస్తోంది చెప్తే వినిపించుకోరేంటి అలాగే పట్టుకు తాతయ్య ఛాన్స్ మిస్ అవ్వద్దు ముద్దు పెట్టి చెప్తున్నాను కదా పెట్టి కమ్ ఆన్ అమ్మమ్మ ఎంత సెక్సీగా ఉన్నావు తాతయ్య పెట్టి అమ్మ మొరుకుందా ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏంటి ఐ లవ్ యు వచ్చేసాడు వీడు ఐ లవ్ యు ఏయ్ సిగ్గులేదా నీకు రోజు బస్ స్టాప్ కొచ్చి నిల్చిని ఐ లవ్ యు చెప్తావండి నిలబడి చెప్తే మీకు నచ్చదా ఓకే అయితే కూర్చొని చెప్తాను ఐ లవ్ యు కూర్చొని చెప్తావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఉండు ఇచ్చుకో आदि तो माटाड़ते फीलिंग बोलते नी कोसम अटेल्तुंटे इक्कड़ कूर्चुन्नावेंट्रा नेनु नीतो माटाडनु ए नेनु नीतो माटाडनु ओके माटलाडद्दु इवाळ एदो मनसु बागलेदनि चेप्पि गुडिकि वेळ्ळानु अक्कड फ्यामिलीनि चूसानु फीलिंग एक्कुवैंदि मंदेस्ते फीलिंग पोतुंदि अनुकुन्नानु इंका एक्कुवैंदि నీకొచ్చి చెప్దాం అనుకుంటే నువ్వు మాట్లాడంటున్నావు ఓకే నా టైం బాలేదు బర్లా నీ టైం బానే ఉంది ఆ నేనే పొద్దు నుంచి నువ్వు ఏ టైంకి వస్తావని వెయిట్ చేస్తున్నాను ఏ ఇంకా అర్థం కాలేదా ఈ రోజు 90 కేజీలోడు పుట్టిన రోజు ఆ రే 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 బర్త్డే హ్యాపీరా అర్థమైందిలే నువ్వు ఏ రేంజ్ లో ఉన్నావు సారీరా పర్లేదులే బర్త్డే రోజు ఎవరన్నా ఏం చేస్తారో గుడికి వెళ్ళి వస్తారో నా బదులు నువ్వు వెళ్ళావు కరెక్ట్ కాకపోతే మన ఇద్దరం కలిసి మంత తాగుతాం అది కొన్న బదులు నువ్వే తాగేసావు రే 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 మళ్ళీ మొదలు పెట్టకరా ఆగా బర్త్డే రోజు నీకు ఇస్తా ఏ గిఫ్ట్ లేదు ఇది తీసుకుంటావా నువ్వు భలే మాట్లాడతావన్నయ్య అసలు ఇది ఎవరన్నా ముట్టుకుంటేనే నీకు కోపం వచ్చేస్తుంది ఎవరికి ఇవ్వవు కదా ఎవరికి ఇవ్వను నీకు ఇస్తాను థాంక్స్ అన్నయ్య కానీ ఒక మాట అన్నయ్య ఇంకెప్పుడు నువ్వు నీకు ఎవరో లేరని బాధపడకూడదు నేను చెప్పినట్టు చెయ్యి రే పొద్దున్నే నీట్గా డ్రెస్ చేసుకో బస్ స్టాప్ కి వెళ్ళు ఒక అమ్మాయిని చూడు లవ్ చేయి మ్యారేజ్ చేసుకో పిల్లలు పుడతారు ఇంకేముంది ఫాదర్ మదర్ చిల్డ్రన్ బ్రదర్ నీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది ఈ మాసకి అమ్మాయిలు పడతారంట ఒక్క అమ్మాయి ఏం కర్మనే నీకు 10 మంది పడిపోతారు 10 మందా అందులో ఒక్కళ్ళని సెలెక్ట్ చేసుకో మిగతా 9 మంది నీకా నువ్వు నేను చెప్పినట్టు చేస్తా రేయ్ 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 నేను రెడ్ చేస్తాగా అమ్మ లేచింది నేను పడుకుంటున్నా చెప్పమ్మా ఎవరు నిన్ను రోజు ఏడిపిస్తుంది ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడే వాడే ఓ తన వెళ్ళి పని చూసుకో వాడి పని నేను చూసుకుంటా థాంక్యూ సర్ వెళ్ళు ఈ రోజు వచ్చేటట్లేదు వేరే బస్ స్టాండ్ కి వెళ్ళం బెటర్ ఏంటి సార్ చూస్తున్నారు గ్లామర్ గా ఉన్నానా కొత్త బట్టలు 1000 రూపాయస్ బాగుందా సార్ ఏంటి లవ్ చీట్ అనుకొచ్చావా అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు మీ జ్యోతిషం కూడా తెలుసా నీ జాతకం మొత్తం తెలుసు అప్పుడు నాకు ఎలాంటి అమ్మాయి దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్ అత్తారింటికి రా అన్ని చెప్తా అమ్మాయి ఎవరో తెలియకుండా నేను రాను సార్ రావయ్యా రాను సార్ రావయ్యా సార్ ఏ రా రా అంటే అమ్మాయిని చూడండి రాను చెప్తావా సార్ నాకు అమ్మాయి ఎవరో తెలియదు సార్ బస్ స్టాప్ లో అమ్మాయిలందరిని చూడవా సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియదు ఈసారి మళ్ళీ బస్ స్టాప్ లో నేను చెప్తున్నాను నాకు తెలియదు సార్ ప్రాణం మాస్ని బయటికి పిలవద్దు బయటికి వచ్చాడనుకో వద్దమ్మా ఆ అమ్మాయిని పిలిచాడగండి అది నేనే అందనుకో 10 ఏళ్ళు లోపలేయండి లేదా దుమ్ము లేచిపోద్ది అమ్మాయిని పిలుచుకునిరా రామారా వీడి ఎక్కడ నిన్ను గొడవ చేసింది అయ్యయ్యో ఇతను కాదండి అయ్యయ్యో నా సరిగ్గా చూడమ్మా క్లియర్ గా చూపించాను కదా చూపించావా రేయ్ వండదలేంరా అయ్యో సారీ 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 అండి అసలు ఏం జరిగిందంటే ఒక అతను రోజు నన్ను బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నాడు నేను వీళ్ళకి అతని క్లియర్ గా చూపించాను వాడు బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు వాడు వెళ్ళిపోయాడేమో మీరు అక్కడికి కరెక్ట్ గా బ్లాక్ డ్రెస్ లో వచ్చి ఉంటారు అయ్యయ్యో నా వల్ల మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు ఇలా రక్త వచ్చేలా కొట్టారంటండి అంతవరకు మీరేది కోరుకున్నారు చెప్పొచ్చు కదా మీరు కాదని అంత నా వల్లే మీకు నా మీద కోపం లేదు కదండి ఓ గాడ్ హలో నేను ఇప్పుడు ఏం చేయాలి నువ్వు చాలా బాగున్నావు
నీ కళ్ళు చాలా చాలా బాగున్నాయి. తుమ్ము లేచిపోద్ది. అమ్మాయి పేరేంటి? అంజలి. పెళ్లి చూపులు చాలా బాగా అరేంజ్ చేశారు. అది లెక్క. అంత బాగుంటుందా? అయితే కంగ్రాచులేషన్స్ అన్నయ్య. పాపం దెబ్బలే గట్టిగా తగిలినట్టున్నాయే, నొప్పి పెడుతుందా? రేయ్, ఆ పోలీసుడు ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పి పడుతుంది, ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పి పడుతుంది, కానీ అమ్మాయి ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ నొప్పి పడుతుందిరా. పుట్టిందా? చెప్పాను కదన్నయ్య, అమ్మాయి నీ కోసమే పుట్టి ఉంటుంది. రేపు బస్ స్టాప్కి వెళ్ళి. నేను రెచ్చిపోతాగా. పర్సనల్ గా మాట్లాడాలి. హలో, నమస్తే. నేను పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్? నీ కళ్ళు కూడా బాగున్నాయన్నాగా, మర్చిపోయావా? అవును. నా గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. నేనెందుకు తెలుసుకోవాలి? నీ వల్లనే పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నప్పుడు ఎందుకని అడిగానా? నేను మాట్లాడతానన్నప్పుడు నువ్వు సరే మాట్లాడు అనాలి. సరే. అది నా పేరు మాస్. మాసా? పేరు మాస్ ఏంటనుకుంటున్నావా? చెప్తా విను. మా అమ్మ చాలా పేదది. పురిటి నొప్పులు వస్తే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత నేను బయటపడ్డాను. అమ్మ పోయింది. నన్ను బయటికి తీసుకొచ్చిన నర్సు నా తాలూకా ఎవరైనా ఉన్నారని అడిగితే ఎవ్వరూ లేరని చెప్పారు. డాక్టరు దేవుళ్ళు అంటాడు. నన్ను చూసి జాలిపడి వీడు పెద్ద అయిన తర్వాత వీడికి అమ్మ ఎలా ఉంటుందో తెలియాలని చెప్పి అమ్మ ఫోటో తీయించి ఆ ఫోటోతో పాటు అనాథాశ్రమంలో జాయిన్ చేయించాడు. నడక వచ్చింది, ఫోటో తీసుకుని బయటపడ్డాను. బస్తీకి వెళ్తే మాస్, సినిమా థియేటర్కి వెళ్తే మాస్, సాంగ్ వేస్తే మాస్, ఫైట్ చేస్తే మాస్, మాస్ మాస్. నాకు పేరు పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా. ఈ పేరు ఏదో బాగుందని చెప్పి మాస్ అని నేనే పెట్టుకున్నా. ఏంటి అందరూ ఫీల్ అయిపోయారా? ఒక మంచి మాట చెప్తారండి. రేయ్, క్రికెట్లో టెండూల్కర్, ఫుట్బాల్లో పేలే, బాక్సింగ్లో టైసన్, రన్నింగ్లో బెన్ జాన్సన్, ఇది స్పోర్ట్స్ వెళ్ళు. మా టీవీ, ఈ టీవీ, 9 TV, జెమినీ టీవీ, ఎప్పుడు చూసినా బ్రేకింగ్ న్యూసే. నూరా, బంధుత్వాలకు వస్తే అమ్మ, నాన్న, తాత, బామ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పిన్ని, ఇవన్నీ టీవీ సీరియల్స్. ఇక సినిమాలకు వస్తే హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ్లో రజనీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రాజ్కుమారు, తెలుగులో చాలామంది ఉన్నారు. ఇక వాతావరణానికి వస్తే ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం. పేపర్లో వాన పడుతుందన్నారంటే తప్పకుండా పడదు. ఇక జీవితానికి వస్తే పుట్టడం, పెరగడం, పిల్లలు ముసలాళ్ళు అవడం, చచ్చిపోవడం, అన్ని మాటలు చెప్పేశాను. ఇంకో విషయం చెప్పాలి, అది నేను ప్రేమిస్తున్నాను. ఏయ్, ఏదేదో మాట్లాడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఏం తెలియనట్టు నుంచుంటావా? టచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇది 10 మందితో చెప్పే మాట కాదు కదా, ఒక్కరితో చెప్పగలం, ఒకేసారి చెప్పగలం, అందుకని నీతో చెప్పాను. అందరూ ఏమంటారు? ఈ మాస్ని నేను లవ్ చేయాలా? హలో, చూస్తానికి మాస్గా ఉన్నానేమో కానీ మనసు మాత్రం క్లాస్ అమ్మా. నిన్ను దేవతలా చూసుకుంటాను. ఐ లవ్ యూ తర్వాత చెప్పొచ్చు. 2 డేస్ టైం ఇస్తాను, వెయిట్ చేస్తా. బాగా ఆలోచించుకో, అమ్మతో చెప్పాలి. అమ్మా, నీకో విషయం చెప్పాలి. చెప్పాలంటే సిగ్గేస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయికి కూడా చెప్పేశా, కానీ ఆ అమ్మాయి నన్ను ఒప్పుకుంటుందో లేదో అని పైనుండి అన్నీ నువ్వే చూసుకో. థ్యాంక్ యూ అమ్మా. కళ అదిరింది. పొద్దున్నే అంజలికి చెప్పాలి. మళ్ళీ వచ్చాడు. హాయ్ అంజలి. హాయ్ ఫ్రెండ్స్. అంజలి, నిన్న రాత్రి మన లవ్ మ్యాటర్ అమ్మకి చెప్పేశా. ఓకే అంది. ఏంటి ఏంటి ఏంటంటావు? ఫస్ట్ టైం లవ్ కదా, రాత్రి సూపర్ కల వచ్చింది. మన ఇద్దరికి పెళ్ళి అయింది, సంవత్సరంలో కమల పిల్ల పుట్టారు. అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి పేరు రాఘవ, అమ్మాయి పేరు రాఘవి. నీకు నచ్చలేదా? అయితే వేరే పేర్లు పెట్టుకుందాం. మన ఇద్దరికి నచ్చాలి కదా. బాగా ఆలోచించుకో, కావాలంటే కూర్చుని ఆలోచించుకో. ఐ లవ్ యూ దేవుందిలే, తర్వాత చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. వస్తా అంజలి. వీడేంటి, నేనేదో ఐ లవ్ యూ చెప్పినట్టు పిల్లలు పేర్లు అంటున్నాడు. ఇంతకీ నీకు పిల్లల పేర్లు నచ్చాయేలా?
ఓమర్ రాసుకున్నాకే ఆడుకోవడానికి వెళ్ళాను అన్న. నాకే ఎదురు చెప్తారా చిన్నపిల్లడు కొట్టదు. కాకుండా చెప్తున్నా నువ్వెవరు అయ్యా చెప్పడానికి? చదువుకోకపోతే నీలాగా బేవాసుగా తయారవుతాడు. అమ్మా నాన్న లేక గాలికి పెరిగావు, నీలాగా మామని కూడా గాలి కుదలేయమంటావా? ఏంటి మాట్లాడవేంటి? నువ్వు వదిలేయమంటే నేను వదిలేయాలా? అందరి ముందు చక్క పట్టుకుని అడుగుతావా? నీ పని నువ్వు చూసుకోవయ్యా, నా కొడుకు నా ఇష్టం, కొట్టుకుంటాను చంపుకుంటాను, నీకెందుకు? అసలు అడగడానికి నువ్వెవరు అయ్యా? అన్నయ్యకి ఎవరు లేరు కాబట్టే మనుషుల విలువ తెలుసురా, నీకందరూ ఉన్నారు కాబట్టే మనుషుల విలువ తెలియట్లేదు. ఇంకెప్పుడు అన్నయ్యకి ఎవరు లేరని అనుకో, నేనున్నాను. తాకుపోతే నీకు కూడా కోపం వచ్చిందా? మరి లేకపోతే ఏంటన్నయ్య, ఆ నిన్నంటే ఏంటి? అందుకే చెప్తున్నాను తొందరగా పెళ్లి చేసుకోమని, అప్పుడు వీళ్ళందరూ నోర్లు మోయించచ్చు. రే కొంచెం నవ్వరా. నీలాగా అయిపోతారా? వద్దులే చట్నీయా ఏత్తలవే, చాలా నెయ్యా ఏత్తలవే, ఓకేనా? రెంటయ్యే రే, ఆడిన డ్రామా చాలురా. అతను రెండు నిన్ననే ఇచ్చేసాడు. నేను అడిగేది ఈ నెల రెంట్ గురించి కాదు, వచ్చే నెల రెంట్ గురించి. ఇది ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇవి ఇవాళ తినే గారెలు కాదు, రేపు తినే గారెలు. అవి అక్కడ పెట్టకపోతే ఆ గారెలే రేపు మీకు పెట్టాల్సి వస్తుంది. అడుగుతుంది కదా, ఇన్నాళ్ళ నుంచి మీ ముగ్గురు ఒకే చూరు కింద కలిసి ఉంటుంటే కనుక్కోలేకపోయాను కదా. నేనేమో ప్రతి నెల ఈయన రెంట్ అడగటం, ఈయన నేను ఇవ్వను అంటాం, నేను నీకు చెప్పడం, నువ్వేమో పెద్ద పరుశురాములాగా కత్తి తీసుకుని బయలుదేరటం, నువ్వెక్కడ వేసేస్తావు అని చెప్పారని నేను మీ అమ్మని లాయర్కి ఫోన్ చేయమంటాం, తనేమో చీ పోరా అంటాం. ఏవే చీ పోరా అన్నవే గాని ఊరే ఎదవన్నర ఎదవా, అసలు విషయం ఇదిరా అని ముగుడికి ఎప్పుడన్నా చెప్పాడు. కాళ్ళ మీద పడుతున్నావు. ఓహో ఈ తప్పు చేసినందుక? కాదులేండి. మరి ఏ తప్పు చేసినందుకు? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు. హలో హలో, 1 2 3 మైక్ టెస్టింగ్. హలో, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఒక 5 నిమిషాలు ఆపండి ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా వినండి, అమ్మాయిలు వినకపోయినా పర్వాలేదు, అబ్బాయిలు మాత్రం తప్పకుండా వినాలి. ఇది నా లైఫ్కి సంబంధించిన రై ఆరన్ కొట్టానా? అది లెక్క. ట్రాఫిక్ జామ్ అయింది ఏమిటి? ఇక్కడ ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరు ఎవరికైనా లైన్ వేసుకోవచ్చు. అందరికీ నా ఆశీర్వాదాలు. వేడంటే మైక్తో వచ్చాడు, అతను ఏదో అనౌన్స్ చేసుకుంటున్నాడు, నీకెందుకే? వాడు తిరిగి ఇటు తిరిగి వాడు నా దగ్గరికే వస్తాడు. ఇక నా విషయానికి వస్తే, ఆ అమ్మాయి పేరు అంజలి, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. చెప్పాను కదా నా దగ్గరికి వస్తాడని, మైక్లో అరుస్తున్నాడే. అందరికీ మర్యాదగా చెప్తున్నాను, ఎవరైనా అమ్మాయిని కన్నెత్తి చూశారంటే దుమ్ము లేచిపోద్ది. యూ ఐ విల్ సార్, రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. వీడు నన్ను ఏడిపిస్తున్నాడు, అరెస్ట్ చేయండి సార్. సార్ నువ్వు చెప్పావని వెంటనే ఇతన్ని అరెస్ట్ చేసి లాకప్లో వెయ్యాలి. నువ్వేమో అయ్యయ్యో ఇతను కాదండి అని ముఖం మీద చెయ్యి పెడతావు, ఇతనేమో దుమ్ము లేచిపోద్ది, పెళ్లికి మంచి ముహూర్తం చూడండి అంటాడు. ఇదంతా నాకు అవసరమా? బాబు మీరు కంటిన్యూ చేయండి. అలాగే సార్. ట్రాఫిక్ క్లియర్ చేయనా? చేసుకోండి సార్. థ్యాంక్ యూ. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వదిలేవే, వాడి సంగతి తర్వాత చూసుకుందాం. ఐ లవ్ యూ, నీ కోసం పువ్వు తీసుకొచ్చా. డుంబో, 200 రూపాయలు ఖర్చు పెట్టి మైక్ తెచ్చి ట్రాఫిక్ ఆపి చిలక చెప్పినట్టు చెప్తే మళ్ళీ ఐ లవ్ యూ అంటావింటరా? ఏయ్, నీకన్నా నేను చాలా సీనియర్ నమ్మా, ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. ఆ మహానుభావుడు నువ్వేనా? నీ వల్లే నాకు అమ్మాయి దొరికింది, చాలా థ్యాంక్స్. నేను లవ్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో. ఏంట్రా ఎక్కువ మాట? వెళ్ళు. ఇలా చెప్తే వెళ్ళిపోతాను కదా. అది లెక్క. అంజలి, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారే, నువ్వు వెళ్ళి ఆపు, టైంకి బస్ కూడా రావట్లేదు. వాడు విలన్, నేను హీరో. హీరో విలన్ కొడితే హీరోయిన్ లవ్ యూ చెప్పాలి కదా, చెప్పు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో ఒకసారి పొరపాటు జరిగిందని పోలీస్ స్టేషన్లో సారీ చెప్తే అక్కడితో వదిలేయాలి కదా,
మళ్ళీ వచ్చి రెండు నిమిషాలు మాట్లాడాలని మాస్ పేరు ఎందుకు వచ్చిందో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి ఐ లవ్ యూ అని అమ్మతో చెప్పానని కళ వచ్చింది పిల్లలు పుట్టారని పిల్లలు పేర్లు ఎలా ఉన్నాయో అడుగుతావా ఇప్పుడేమో మైక్ తీసుకొచ్చి అందరి ముందు నా పరువు తీస్తావా నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు పేపర్లో వేయిస్తావు ఎల్లుండి టీవీలో అనౌన్స్ చేస్తావు అవును ఈ పేపర్ టీవీ ఐడియా ఏదో బాగుందే నాకెందుకు రాలేదు టచ్ చేసినందుకు థాంక్స్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకుంటున్నాను నీ బొంద కళ్ళలో కూడా నిన్ను లవ్ చేయను చేస్తావు చేయను చేస్తావు ఎందుకంటే నేను అదే పనిలో ఉంటాను నువ్వు జీవితాంతం తిరిగినా నేను నిన్ను లవ్ చేయను ఓకే ఛాలెంజ్ ఛాలెంజ్ అంత నమ్మకంగా ఉందా అవును అయితే గంటసేపు నాతో ఉండు నీ నమ్మకం ఎంత గట్టితో చూస్తాను ఏం చేస్తావు నా నీడ కూడా నీ మీద పడనేమను అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావు చేయకపోతే మళ్ళీ నీకు కనిపించను నిజంగా కనిపించావు కదా నీ ముఖం ఎప్పుడు చూపించావు కదా అంజలి ఇప్పుడు మాస్టర్ వెళ్తావా హే క్లాస్ నీకేమైనా ప్రాబ్లమా నువ్వు ఆగే రోజు ఈ టార్చర్ పడే కంటే ఓ గంట క్లాస్ లేదనుకుంటే వీడు విరగడైపోతుంది ఏం చేయాలి ఆ బస్ ఎక్కు రా ఎక్కు బాయ్ క్లాస్ కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు అలా చెప్తాను అనుకుంటున్నావా చెండాలంగా ఉన్నావు నాతో ఉండేదే ఒక గంట కాస్త నవ్వచ్చు కదా బురెలాంటి బుగ్గ చూడు కారు మబ్బులాంటి కురులు చూడు వరే వా క్యా హెయిర్ స్టైల్ యార్ అన్నా సూపర్ అన్నా కంటిన్యూ కంటిన్యూ గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవి కావేరి బురబుగ్గ బంగారి చేపకల్ల చిన్నారి బొంగమూతి ప్యారి నంగ నాచినారి లవ్ చెయ్యి ఓసారి నిన్ను చూసినాక ఏమైంద పోరి వింత వింత గుంతోంది ఏమిటో ఈ స్టోరీ కనబడకుంటే తోచదు కుమారి నువ్వు వస్తే మనసంతా సరిదవ మగరి వాళ్ళు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినవి కావేరి నన్ను ముంచినవి దేవేరి మార్చుకుంటా దాన్ని ప్రేమలాగా స్వీకరిస్తా నా కోసం పుట్టినవని నా మనసే చెప్పినదిలే ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమేనని వాళ్ళు కళ్ళవయ్యా తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినవి కావేరి నన్ను ముంచినవి దేవేరి
కళ్ళ దారి వేస్తా, లేత పాదం ఇంక కందకుండా. జాబిలమ్మే నా లైఫ్లోకొస్తే దిష్టి తీసి హారతిస్తా, ఏ పాడు కళ్ళు చూడకుండా. నాలాంటి మంచివాడిని మీరంతా చూసి ఉండరే, ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే. ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతమేనని. వాలు కళ్ళవయ్యారి గుండెలోకి దూరి మనసులోకి జారి చంపిన బె కావేరి నన్ను ముంచిన బె దేవేరి. రెండు ప్యాకెట్లు. నీకు ఇచ్చిన టైంలో 45 నిమిషాలు అయిపోయింది, ఇంకా 15 నిమిషాలు ఉందిగా, తొందరపడద్దు. ఎన్ని రోజులైందో నువ్వు వచ్చి. ఏరా పోయిన వారమే కదా వచ్చింది, పద. అంజలి, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. నమస్తే చెప్పండి. అంజలి అంజలి, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు వదినంటే నువ్వు వదినైపోతావా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావు కదా. వాళ్ళు ఏదో సరదాగా అన్నారు, ఇది అందరికి పెట్టు. అన్ని తెలిసినట్టు మాట్లాడతావు కదా, ఇంతమంది పిల్లలకి ఇది ఎలా సరిపోతుంది? నా దగ్గర డబ్బు అంతే ఉంది. అన్నయ్య జరగండి, కూర్చో. మా కడుపు నిండా పెట్టక్కర్లేదు, ప్రేమతో ఒక ముద్ద పెడితే చాలు. మాకెవ్వరూ లేరు అన్నేలాగా, అప్పుడప్పుడు మా కోసం నువ్వు కూడా వస్తావా? వస్తాను. మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటున్నారు. అనాథ అంటే ఏంటి? అనాథ అంటే దేవుడి పిల్లలు. నేను కూడా అనాథనే, నాకు ముద్దు పెట్టవా? పిల్లలందరూ ఆడుకోండి, వెళ్ళండి. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదొక దేవాలయం, ఇక్కడ ఎవరూ అబద్ధం చెప్పరు. ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ఇష్టమా కాదా? నేను కాలేజీకి రాను. ఎందుకు రావు? వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను రాను. అంటే నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా? నేను చెప్పానా? అర్థమైందిలే. పదండ్రా, మంచి చాయ్ తాగుదాం. పదన్న. ఏందిరా, అంజలిని లవ్ చేసింది నువ్వేనా? ఏంటి, లవ్ లెటర్ పంపించిందా? ఏంటి, మాస్ వస్తాడని భయపడుతున్నావా? వాడికి రాడు, మా అన్నయ్యకి చెప్పేశా. ఈ పాటికే వాడి కాళ్ళు చేతులు ఇరక్కొట్టేసి ఉంటారు. ఏంటి నువ్వు చెప్పేది? అసలే మీ అన్నయ్య పెద్ద రౌడీ, నాకు ఈ గొడవలన్నీ నచ్చవు. వెంటనే ఫోన్ చేసి వద్దని చెప్పు. అయ్యయ్యో, ఏమైంది? మా అన్నయ్య మాస్ని కొట్టి తీసుకొచ్చేసాడే. అయ్యో, మా అన్నయ్య కింద పడ్డాడేంటి? అన్నయ్య, నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళని దుమ్ము లేపకపోతే నేను మగాణ్ణి కాదు. అలాగే ప్రేమించిన అమ్మాయి కోరిక తీర్చకపోయినా నేను మగాణ్ణి కాదు. ఇప్పుడు నీకేంటి? నేను దెబ్బలు తినాలి, నాకు బ్లడ్ రావాలి, అంతే కదా? నీకు కావాల్సింది నేను దెబ్బలు తినడం, నాకు రక్తం రావడం. హ్యాపీ?
ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. అతనికెలా ఉంది? వెయిట్ చేయండి. ఇంత రాత్రి అయిందే, పొద్దున్న చూద్దాం. ఇంటి దగ్గర మీ తాతయ్య అమ్మమ్మ కంగారు పడుతూ ఉంటారు, పద పోదాం. అతనికి ఏ ప్రమాదం లేదని తెలిసే వరకు నేను ఇంటికి వెళ్ళను. ఇప్పటికే చాలా లేట్ అయిందే డాక్టర్. అతనికి ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. రేపు ఉదయాన్నే మీరు వచ్చి చూడొచ్చు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. నడి రోడ్డు మీద ఎవడో ముద్దు పెట్టుకుంటావా? ఏమిటా చూపు, నాకెలా తెలిసిందనా? వాడు చూశాడు. క్షమించండి తాతయ్య, మీరేం చేసినా సరే నేను అతన్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. రాఘవి, అమ్మా చెప్పాను కదా బాగుందా అంజలి మాస్. నేను చాలా అదృష్టవంతురాలిని. దేనికి? పేరు పెట్టే అదృష్టం తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది, కానీ ప్రియురాలిగా తన ప్రేమికుడికి పేరు పెట్టే అదృష్టం నాకు దక్కింది. ఈరోజు నుండి నీ పేరు గణేష్. నాకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ గణేష్తో చెప్పుకుంటాను. ఈరోజు నుంచి ఈ గణేష్తో చెప్తాను. ఇక్కడ నుంచి ఈ స్టైల్స్ వద్దు. నమస్తే గణేష్ అన్నయ్య. రే విన్నావా అంజలి ఆది అని? నేను చెప్తా నేను చెప్తా, నేను గణేష్ అన్నయ్య తమ్ముడిని. మీ అన్నయ్యకి నేను పెట్టిన పేరు బాగుందా? పేరు బాగుంది, మీ ఇద్దరు పేరు బాగుంది, కానీ నువ్వు మా అన్నయ్య లవ్ చేయడమే బాలా. అంటే బాగా లేట్ అయింది కదా, పెళ్లి మాత్రం చదువు అయిపోయిన చేసుకోవాలి. ఇంకా 1 ఇయర్ ఆగాల, కుదరదు, రేపే పెళ్లి. రేపే పెళ్ళ? కుదరదమ్మా, అందరు లవర్స్ లాగా మనం ఎంజాయ్ చేయాలి. బైక్ మీద తిరగాలి, సినిమాలు చూడాలి, ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరం తినాలి, ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఏంట్రా చెప్పు. వదిన సరదాగా ఉంటదలే అన్నయ్య. ఓహో, నేను సీరియస్ గానే చెప్తున్నాను. నీకున్న ఆశ నాకు మాత్రం ఉండదా? నీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి. మాది వైజాగ్, మా నాన్న పేరు సత్య. నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళు.
అంజలి అన్నయ్య చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు నిన్ను చూడాలంటేనే భయంగా ఉంది నేను ఇక్కడ ఉండలేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అక్కడే ఉండి చదువుకుంటాను ఈ విషయం నువ్వే నాన్నతో చెప్పి ఒప్పించు మానవరాలు మీతో వస్తుందని సంబరపడిపోతున్నారేమో అంజలి అక్కడికి వస్తున్నది చదువుకోవడానికి మాత్రమే అక్కడ తేడా ఏదైనా జరిగిందో నా సంగతి నీకు తెలుసు కదా సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన రోజే నేను నిన్ను ప్రేమించాను కానీ మా నాన్న అన్నయ్య మీద ఉన్న భయంతో ఇన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్నాను అంజలి మీ నాన్న వచ్చినా మీ అన్నయ్య వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు అందుకే చెప్తున్నాను ఇప్పుడు మనకి పెళ్ళైపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు గణేష్ నువ్వు ఎవరు లేని ఒంటరి వాడివైతే నేను అందరూ ఉన్న ఒంటరి దాన్ని నువ్వు నాకు కావాలి సార్ మా అన్నయ్య పెళ్ళండి తప్పనిసరిగా రండి అందరూ వచ్చేయండి ఎవరా ఇంకా
చాలా సూపర్ గా ఉందన్నయ్య. ఏం కలరా? ఆ రేప్ మీ పెళ్ళేందర చెప్తానే. అన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. మనం ఫుల్ గా పార్టీ చేసుకోవాలి. అరే అరే అమ్మ ఫోటో మర్చిపోయాను రా, వెళ్ళి తీసుకొస్తాను. అక్కడ వదిలి మన కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడే రెండు నిమిషాలు వచ్చేస్తా కానీ వెళ్ళు. తొందరగా వచ్చా అన్నయ్య. అలాగే నీకోసం వెయిట్ చేస్తా ఉంటాం. రండి బాబు రండి. అంజలి ఎక్కడ? అంజలి తెలీదు బాబు. ఏంటి ఏమైంది? మాకేం తెలీదు అయ్యా, నిజంగా మాకేం తెలీదు. ఆయనేం చెయ్యొద్దు, మమ్మల్ని నమ్ము. సార్ గుడికి వెళ్ళింది పెళ్లి చేసుకోవడానికి. పనివాడికున్న విశ్వాసం కూడా మీకు లేదు, వాడంతా చెప్పాడు. ఈ విషయం కనుక నాన్నకి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు. రే ఈ ఇంట్లో నేను పెట్టిన పని పూర్తయింది, పద నండ్రా. అమ్మా సారీ అమ్మా, తొందరలో మర్చిపోయాను. రా తీసుకెళ్ళిపోయాడన్నా.
మనసులో ఎంత బాధ ఉన్నా అది మీ ఎవరికీ తెలియకూడదని మీ అందరి ముందు ఆడుతూ పాడుతూ ఉండేవాడిని ఒకటో తారీఖు ఇంకా 3 రోజులుంది ఆ రోజే ఆది కర్మ ఇక్కడ సత్యాకి చావు అప్పటి నుంచి అమ్మాయిని కలవలేదా లేదు రేపు కలవబోతున్నాను సత్య బంధువుల ఇంట్లో పెళ్లి అంజలి అక్కడికి తప్పకుండా వస్తుంది నిన్ను వాళ్ళు చూసిస్తే నేను ఎవరో వాడికి తెలియాలి కదా నువ్వు అంజలి కలవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం వైజాగ్ మొత్తం మీరంటే ఫైర్ అలాంటి మీకు నేను వాళ్ళ ఫైర్ ఇవ్వాల్సి వచ్చింది ఎనీవే హెయిర్ స్టైల్ చాలా బాగుంది భయపడద్దు ఒకటో తారీఖు నేనే వచ్చి తీసుకెళ్తాను ప్రతి సాసా నువ్వు నయనం మెరిసే
ప్రతి స్వప్నం పొంగరల తింగు రంగ సాని రవేన్న జింగిల్లల చిగ్ని హే రంగులీలు బొంగరాలు వేలు వెంట జారి మెళ్ళు నీ తాళి బొట్టు పడని హై నా తో వస్తావా ఇంకా చేర చేర సిగ్గులెందు కోర్రి రవేన్న బంతి పుల్ల లహిరి చింగులోన దూరి దూరి ఇంగురెత్తు కోహరి కొంగి మరిగెత్తు పొంగి చాంగిరి హై నాతో వస్తావా వచ్చారంట నా సూట్ బాగుందంట నా చెల్లితో మాట్లాడాడంట ముద్దు కూడా పెట్టాడంట ఏం చేస్తున్నారు మీరంతా సార్ వాడెవడో తెలియలేదు సార్ తెలీదు 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 శేషు టెన్షన్ పడితే పనులు జరుగు ఏం చేయాలో మీ నాన్న అడుగు నాన్నతో మాట్లాడాలి దేని గురించి మాస్ గురించి ఏం మాట్లాడతావు ఆ మీ నాన్న ఏమన్నాడు గుర్తుందా ఆ మాసను చంపొచ్చిన తర్వాత నీ ముఖం చూపించమన్నాడు ఇప్పుడు నువ్వు ఆయన మళ్ళీ సలహా అడిగితే చంపేస్తాడు మీ నాన్న గురించి నీకంటే నాకెక్కువగా తెలుసు నా మాట విను ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా మీ నాన్నకు కూడా ఐడియాలు ఇచ్చే ఒక క్రిమినల్ లాయర్ ఉన్నాడు దుర్గా ప్రసాద్ ఆయన్ని పిలిపించు థాంక్స్ సార్ హాయ్ శిశు హలో సార్ కూర్చో యా మా వాళ్ళు మీకు అంతా చెప్పారుగా లేదు నువ్వు చెప్తే వినాలనుంది నన్ను కొద్ది రోజులుగా ఒకడు టార్చర్ చేస్తున్నాడు అతని పేరు మాస్ అవును నాకున్న పవర్కి నేనే చీఫ్ మినిస్టర్ను హోమ్ మినిస్టర్ను హెల్ప్ అడగచ్చు అలా అడిగితే వాళ్ళకి నీ మీద ఉన్న భయం పోతుందని నీకు బాగా తెలుసు కరెక్ట్ వాడెవడో నాకు తెలియాలి తెలియాలంటే నీ అపోనెంట్స్ గురించి నాకు చెప్పాలి ఇంకో విషయం నువ్వు చెప్పేదంతా కరెక్ట్గా ఉండాలి ఏది దాచకూడదు మొన్న ఈ మధ్య బాంబే పార్టీ ఒకడు డబ్బు పంపాడు కానీ నేను సరుకు పంపలేదు వాడు కాదు అది కాదు నీ ఫ్యామిలీ గురించి చెప్పు ఫ్యామిలీ విషయాలు ఏముంటాయి సార్ అంతా మీకు తెలుసు కదా అందుకే అడుగుతున్నాను మీ సిస్టర్ హైదరాబాద్లో చదివింది సడన్గా ఎందుకు తీసుకొచ్చారు అదేం పెద్ద విషయం కాదు సార్ వదిలేయండి ఓకే ఐ లీవ్ ఏమైంది సార్ నేను ముందే చెప్పాను నాకంతా క్లియర్గా చెప్పాలని సారీ సార్ కూర్చోండి టెల్ మీ నా చెల్లెలు అక్కడ ఎవరినో లవ్ చేసింది అది నాకు ఇష్టం లేక వైజాగ్ తీసుకొచ్చేశాను అప్పుడు వాడు ఫ్రెండ్ ఎవరో అడ్డు రావాలని చూస్తే చంపేశాను మీ చెల్లెని తీసుకొచ్చిన రోజులేంటి 4 వారాలైంది వాడే మాస్ వాడా వాడికంత బ్యాక్గ్రౌండ్ లేదు సార్
బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నీ మీద రావడానికి ఆస్తి నష్టమో ప్రాణ నష్టమో జరుగుతుందని భయపడతారు. కానీ మాస్క్ ఆ భయం లేదు. వాడు బ్రతికేది ప్రేమ కోసం, ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే. ఫ్రెండ్షిప్కి ప్రేమకున్న పవర్ ఏంటో నీకు తెలియదు శేషు. నువ్వు వాడి ఫ్రెండ్ని చంపిన మరుసటి రోజే వాడు వైజాగ్లో దిగాడు. వారం రోజులు నీ గురించి ఎంక్వైరీ చేశాడు. తర్వాత రోజు నుంచి నీకు టార్చర్ మొదలెట్టాడు. కావాలంటే నీ చెల్లిని అడుగు. వాడు మాస్ కాదని తనంటే కాదనదు. వెళ్ళడుగు, నేను ఇక్కడే ఉంటా. నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అడిగేది నిన్నే. మాస్. అలా షాక్ అయ్యావే? నీ రేంజ్కి సమానమైన వాడిని లవ్ చేశానా? రేయ్, జాగ్రత్తగా చూసుకోండిరా. నీకు భయం అక్కర్లేదన్నయ్య. పారిపోవడం, ఏడవడం, భోజనం అనేయటం ఇలాంటి పనులు ఏవి నేను చేయను. నా మాస్ గురించి నాకు బాగా తెలుసు. తనే వచ్చి నన్ను తీసుకెళ్తాడు. అంతవరకు నేను ఎక్కడికి వెళ్ళను. మీరు చెప్పినట్టు వాడే మాస్ ఎలా ఉంటాడు అడిగితే అంజలి చెప్పలేదు. నేను హైదరాబాద్ వెళ్ళి నా పవర్ ఏంటో చూపిస్తా. మళ్ళీ తప్పు చేస్తున్నావు. వాడు వైజాగ్లోనే ఉన్నాడు. ఇంత ప్లాన్గా అటాక్ చేశాడంటే హైదరాబాద్లో నీకోసం ఏ ఆధారం ఉంచుండడు. వాడిని వైజాగ్లోనే వెతుకు. అవును, ఆఖరిసారి నీతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడాడు? నిన్న మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మొన్న జరిగిన నా కజిన్ మ్యారేజ్కి వచ్చానన్నాడు. అంజలితో మాట్లాడాడట. ఇంకా ఏదేదో చేశాడు. దాట్స్ ఇట్. ఎంత తెలివిగలవాడైనా ఏదో ఒక చోట తప్పు చేస్తాడు. మాస్ కూడా అదే చేశాడు. పెళ్లికొచ్చానని నీతో చెప్పడమే వాడు చేసిన తప్పు. అర్జెంటుగా వీడియో కసెట్ తెప్పించు, అందులో మాస్ ఉంటాడు. సార్, వీడెక్కడుంటాడో నాకు తెలుసు. ఇప్పటిదాకా వీడిని చేతికి దొరకలేదు. దొరికితే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్. మాతో పాటు ఈ ఫ్లాట్ లోనే ఉంటాడు. మీరంతా చెప్పండి. ప్రియా, నువ్వు కూడా చెప్పు. ఎవడైనా మాట్లాడితే నరికేస్తా. ఆపండ్రా. చెప్పు, ఎక్కడుంటాడో చెప్పు. తెలీదు. చెప్పు, చెప్పు. అది నా చెల్లెలు సార్. అయితే వదిలేయాలా? దానికేం తెలియదు సార్. ఏం మనల్ని కొడుతున్నావు?
నేనెవర్ని చూడను. నాకు మాస్ కావాలి. మీరు ఎందుకు అనవసరం ఇక్కడ అందరిని కొడుతున్నారు? ఆయన మాస్ కాదు, మా గణేష్ అన్నయ్య. దేవుడు లాంటి వాడు. దేవుడా? హారతి చి కొబ్బరికాయ కొట్టు. చెప్పు. వాళ్ళని కూడా బండికి ఇచ్చండి రా, వాడే వస్తాడు. అందరూ బయలుదేరండి. లక్ష్మి, లక్ష్మి, బాస్ వల్ల జరిగింది. గణేష్ గణేష్ అని చెప్పి బాస్ అవును, వాళ్ళని మనం ఈ ఫ్లాట్స్ లో ఉండనివ్వడమే చేసిన తప్పు. దయచేసి అన్నయ్య ఎవరు ఏమనొద్దు, అతని వల్ల మీకేం అన్యాయం జరగదు. సత్య శేషు వల్ల మనలాగే మళ్ళాగే అన్నయ్య కూడా నష్టపోయాడు. అంజలి, ఏమన్నావు? నన్ను చూసి జాలిపడ్డావు కదా, ఇప్పుడు మళ్ళీ భయపడదు. వీళ్ళందరి కోసం మాస్ ఇక్కడికి వస్తాడు. నీ కళ్ళ ముందే వాణ్ణి నరికేస్తా. ఏంటి షాక్ అయ్యావా అన్నయ్య? ఏంటి, వీళ్ళందరినీ వదిలేయాలా? మాస్ నాన్న నెత్తికెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే నాకు జాలిస్తుంది అన్నయ్య. ఏంట్రా చూపు, చంపేయాలనుంది కదూ? నీ చేయి కాలు బాగుంటే చంపేసేవాడు కదూ? నేను ఒక్క మాట చెప్పానంటే వీళ్ళందరూ నిన్ను నరికేస్తారు, కానీ చావనివ్వను. ఎందుకంటే నీ కొడుకుని నేను చావగొట్టం నువ్వు చూడాలి. నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. పెద్ద పొడిగురా నువ్వు. నెల రోజులుగా నిన్ను నీ కొడుకుని ఉత్సాహ పోయిస్తున్నాను. శేషుకి నువ్వు దొరకలేదు. ఆ మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? వైజాగ్ మొత్తం మాది అంటారు. ఏం పీకర్రా మీరు, చెప్పినవన్నీ చెప్పిన డేట్కి చేశాను. 1వ తారీఖు వస్తానన్నాను, వచ్చాను. ఈ అబ్బా, రే సత్య, నీ కొడుకుని పిలవరా. దుమ్ము దుమ్ము దులుపుతాను.
వచ్చి పడుస్తావురా? నేను లేనప్పుడు వచ్చి అమాయకుల్ని కొట్టి ఆడవాళ్ళు తీసుకెళ్తావా? నువ్వు ఒక మగాడివిరా? రేయ్, అందరికి ఏదో మూడు ఛాన్సులు ఇస్తావంటగా ఇదిగో నేను ఇస్తున్నాను, తీసుకో రా. కడుపుతో ఉన్న ఆడపిల్లని తన్నప్పుడు అమ్మ గుర్తు రాలేదురా నీకు? ప్రాణం అంటే అంత భయపడేవాడివి, ప్రాణాలు ఎలా తీస్తావు రా? రండ్రా. ఆగండ్రా. వీడి కోసం నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాను, కానీ వీడు నా చెల్లెలని చెప్పినా లెక్క చేయలేదు. రేపు మీ వరకు వచ్చినా అంతే, ఎవ్వరు వెళ్ళదు. భయపడ్డావు, ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్, లెట్స్ గో. చావుకు నువ్వు
ఎంత దూరంలో ఉన్నావో నేను అంత దూరంలో ఉన్నాను దమ్ముందరా కాస్కో రా ఒక ఫ్రెండ్ని ఆదిని అన్యాయంగా చంపావు కదరా నిన్ను చంపనరా ప్రాణం ఉన్న శవంలా బతకాలి అంజలి మాస్ చాలా రోజుల తర్వాత ఒక మోకాడిని చూశాను రాజకీయంలో ఓడిపోతే పదవి పోవాలి రౌడీసల్లో ఓడిపోతే ప్రాణం పోవాలి సారి పాడన్నా ఏ బగల్లు బిగల్లు సెవలు అవలు అమ్మ నా అడుగు పెడితే విసులు విసులు ఏ బగల్లు బిగల్లు సెవలు అవలు అమ్మ నా మొదలు పెడితే పిడత పగలు అన్న నడిచేస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మమ్మాస్ అన్న పాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్ అన్న మర్దర్తే మాస్ అయ్యా మాస్